చంద్రబాబు అనుమతితోనే జనసేన ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోందా లోకేష్ పాదయాత్ర ఆపడం వెనుక ఇదేనా రాజకీయ విశ్లేషకులు అంటున్నది ఇదే యువగళం పేరుతో నారా లోకేష్ పాదయాత్ర చేపట్టినప్పటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో అడుగు పెట్టలేదన్న విమర్శలున్నాయి జనసేనను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు వారాహి వాహనాన్ని సిద్దం చేసుకున్న పవన్ లోకేష్ యాత్రతో ఆగిపోయారు లోకేష్ పాదయాత్ర జరిగినన్ని రోజులు పవన్ కనిపించకుండా పోయాడని వైసీపీ ఎద్దేవ చేస్తోంది చంద్రబాబు కనుసన్నల్లోనే జనసేనాని నడుచుకుంటాడని విమర్శలు చెయ్యని లేదు నలభై రెండు రోజుల లోకేష్ పాదయాత్రలో రాష్ట్రంలో కనిపించని పవన్ పాదయాత్రకు బ్రేకులు పడగానే జగన్ను తిట్టేందుకు ప్రత్యక్షమయ్యాడని మాజీ మంత్రి పేర్ని నాని ఘాటు విమర్శలు చేశారు ఆవిర్భావ కార్యక్రమం అనంతరం మళ్లీ లోకేష్ పాదయాత్ర ప్రారంభం కాబోతుందని మళ్లీ పవన్ కనిపించకుండా పోతాడని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు అసలు పవన్ పార్టీ పెట్టిందే చంద్రబాబును అధికారంలో కూర్చోబెట్టేందుకే అని కొందరి వాదన అయితే ఒక్కటి మాత్రం నిజం పవన్ వైఖరి వల్ల పార్టీని నమ్ముకున్న నేతలు కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు ఎన్నికలొస్తే టిక్కెట్లు వస్తాయా పొత్తుల పేరుతో టీడీపీ ఎగరేసుకుపోతుందా అనే భయం జనసేన నేతల్లో కనిపిస్తోంది ఆవిర్భావ దినోత్సవాలు కాదు అధికారంలోకి రావడమే ముఖ్యం లేకపోతే భవిష్యత్తులో పార్టీ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని జన సైనికులు ఆందోళన చెందుతున్నారు